హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 3:30 అయితే అవుతుంది. ఇంకా వంటకి అయితే అన్నీ ప్రిపేర్ చేయాలి. ముందుగా టీ పెట్టేసుకొని ఇవన్నీ అయితే ఇంకా వంట సెక్షన్ అయితే చేసేయాలి. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు కదా, వంట అయితే రెడీగా ఉండాలి. లేదంటే కై కైమని ఎలా అంటే అలా వరుస్తారనమాట. నేనైతే ఈరోజు ఫుల్గా పడుకుపోయాను, ఎప్పుడు ఇలా నిద్రపాటదు. కానీ ఈరోజు కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల బాగా నిద్రపోయింది అనమాట. మధ్యాహ్నం ఫోన్ చేయకుండా కూడా పొరుగులు పోయాను. అలాగా కొంచెం టేబుల్ అంతా చెత్తగా ఉంది. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ ఫోటోలో ఉన్నది తాతయ్య నానమ్మ అనమాట. మా చిన్నప్పుడే చనిపోయారు ఎదురున్న. ఇంట్లో చిన్న ఫోటో ఉంటే అప్పటిది కొంచెం అలా ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్ అయితే కట్టించాము. పెద్దది కట్టించడానికి మేము ఇచ్చిన చిన్న ఫోటో అనమాట, చిన్నదే ఉండేది. అది కట్టిస్తే కొంచెం పెద్దదిగా కట్టిస్తే అది క్లారిటీ ఉండదట ఫోటో అనేది, కొంచెము మొగ్గుగా కనిపిస్తుంది అన్నాడు. అందుకని చిన్న సైజ్ అయితే కట్టించాము. నిన్ను మొన్న దంచిన నేనట దంచేసి చెరిగేవా అయితే తెల్లవారు చేస్తేనే ఆపేది. నాన్న పెట్టినాను ఎంతసేపు నాన్న పెట్ట అక్కడ బియ్యం కడిగి. అవును జాకీ ఏటి పంపు కొడుతుంది ఏడు తిన్నావు ఏమన్నా తెలియదు ఒకటి ఆడి తుల్ నాటం అయితే ఎంత కోలు సోలు ఏంటి మరి అంతే కొంచెమే జాకే పొడుకుండిపోతుంది లేగా. కర్రలు కుర్చీ మీద నేటి వాడుతాను రోజు పిండి ఆడించడానికని మిడ్లీకి అయితే వెళ్తుంది అమ్మ. సోడి ఇప్పుడు దంచింది కదా, ఆ సోడి పిండి కోసం ఇంకా చేగొడిగలు చేయడానికి వరిపి బియ్యం అయితే పట్టుకెళ్తుంది వరిపిండి ఆడించడానికని. ఊర్లో ఉందన్నమాట మిల్ అనేది. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 4 అయితే అయ్యింది. బొగ్గులు అన్నమాట, వంట చేశాక కాలుగా వచ్చిన బొగ్గులు ఇవన్నీ దాస్తాను అనమాట. ఎందుకు అంటే ఇవన్నీ కలిపి ఒకరోజు ఎండలో నెయ్యాలి. మనం బొగ్గులు పొయ్యిగా వాడుకోవచ్చు, బొగ్గులు పొయ్యి ఉంటే దానికి వాడుకోవచ్చు, లేదంటే ధూపానికి దేవుడికి ధూపం వేస్తాం కదా వాటికైతే మెయిన్ ఉండాలి. అందుకనే నేను బొగ్గులని అయితే దాచుకుంటాను ఆర్పేసి. అప్పుడైతే ఆర్పేవాళ్ళము కాదు ఎక్కువగా, ధూప్ స్టిక్లు ఉంటే పెట్టేవాళ్ళము. కానీ ఇప్పుడైతే బొగ్గులనే వాడుతాము. బొగ్గులు అయితే టౌన్లో అమ్ముతారు కూడా బొగ్గులు అయితే. మన పల్లెటూరులో అయితే అన్నీ దొరుకుతాయి, కానీ టౌన్లో అలా కాదు కదా. మొన్న ఏం చేశానంటే చూసారు కదా బకెట్ కన్నముందా
వేడి బొగ్గులు అందులో వేసాను అనమాట. నేను లైట్గా వేడిగా ఉంది, ఏం అవ్వదు కదని వేసాను. తర్వాత ఒక గంట తర్వాత వచ్చి చూసేసరికి మొత్తం బకెట్ ఇలా ఉంది, మొత్తం కారిపోయింది అనమాట. కాలుతుంది అనేసి అనుకోలేదు, లైట్గా కదా వేడిగా ఉంది ఏం అవ్వదులే అనేసి అయితే అనుకొని వేసేయడం వల్ల ఇలా కాలిపోయింది. ఒక బకెట్ బొగ్గులు అయితే నిండిపోయి ఉంది, సిల్వర్ బకెట్ ఉంది కదా, బకెట్ బొగ్గులు అయితే ఉన్నాయి. ఇంకా ఈ బకెట్ సగానికి అయితే ఉన్నాయి. ఇది నిండాక మొత్తం ఎండలో వేసేసి అప్పుడు ఒక ఇంకెంలో అయితే ఎత్తేసుకోవాలి. ఈ బొగ్గు ఉంది కదా, ఇది దీన్ని ఏమంటారు, పొయ్యి బిగ్గు అంటారు కదా దీన్ని. దీంతో సామాన్లు తోమితే బాగా తెల్లగా మెరుస్తాయి అన్నమాట. దేవుడి సామాన్లు కానీ మనం స్టీల్ సామాన్లు కానీ అప్పుడు మా అమ్మ దీంతోనే తోమేది నేను చిన్నప్పుడు. ఈ పొయ్యి బిగ్గుతోనే సామాన్లు తెల్లగా వస్తాయి. ఇదిను ఈ పొయ్యి బిగ్గును చింతపండు కలిపి మనం దేవుడి సామాన్లు తోమితే ఎలా మెరుస్తాయి అంటే అలా మెరుస్తాయి కొత్త సామాన్లు లాగా. దీన్ని ఇప్పుడైతే కొంచెం తెచ్చుకోండి, ఎలా ఉంది నిప్పు చూసారా, ఈ నిప్పు మీకు కనిపిస్తుంది ఎలా ఉన్నాయి బొగ్గులు, ఎలా నిప్పుల నిప్పు మెరుస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడే వేసాను, బకెట్ అయితే పోయింది. అది ఆల్రెడీ పోయింది బకెట్లు అండి, కాబట్టే బొగ్గులు వేయడానికి అయితే వాడతాను. ఉన్నది కలిపి పాడైపోయింది అనమాట, కన్నం పడిపోయి. పవర్ణంకి అయితే మా ఊరు వెళ్ళాం కదా మందరాడ, మా అమ్మ చూడండి సామాన్లు ఎలా సర్దిసిందో ఎక్కడ అక్కడ చూపిస్తుంది. ఈ సామాన్లు చూడండి, ఎప్పుడు అంటుంటాను కదా మా అమ్మకి వంటగా నచ్చ చెప్పామనుకోండి, ఎక్కడ తీసినా అక్కడ పెట్టదనమాట, ఎలా పెడితే అలా పెట్టేస్తుంది. అంటే ఆ సమయానికి చెయ్యేటి వైపు తిరిగితే అక్కడ పెట్టేస్తుంది అనమాట. మళ్ళీ వెతుక్కోవడం కూడా కష్టమే, కొన్ని అయితే దొరకవు కూడా. నాకు అలాకో ఎక్కడ తీసినా అక్కడ ఉంటేనే ఇష్టం. మా తోటలో సేమిచ్చి వేసాం కదా మీరు చూశారు, ఆ సేమిచ్చికాయలు రెండు ఇన్నోటి అయ్యాయి. ఇన్నోటి మొన్న జంతికలు చేసాం కదా అమావాస్యకి, ఆ జంతికలకు వాడాం. మా ఇప్పుడు చేగోడియాలు పిండి ఆడించడానికి వెళ్తుంది, వీటికి వాడాం. మేము డైలీ వాడుతుంటామన్నమాట. ఇవి చిన్న చిన్న సేమిచ్చి, మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఏటో అవుతుందో కలుపుకోవాలి కదా, లేదంటే అడుగు పెట్టిందంటే తినడానికి మాత్రం టేస్ట్ మారిపోద్ది. నేను కొంచెం ఇది చూసుకోవాలి, ఇది మా జాకీ ఉన్న టామ్, ఇది రైస్ అనమాట. ఇప్పుడు నైట్కును రేపు ఉదయం కొడుతుంది. ఇవ్వండి సేమిచ్చి చూసారు కదా, చాలా అంటే చాలా చిన్న కాయలు, బాగా కారం ఎక్కువగా ఉంటాయి ఇవి. చూసారు కదా సేమిచ్చి చిన్న కాయలు అనమాట ఇవన్నీ. ఇంకా బుడంకాయలు అవి ఉండేవి, అమ్మ ఎక్కడ పెట్టిందో తెలీదు, అవి కూడా చూపిస్తాను. బుడంకాయలు దీని మీద కొంచెం కారం తక్కువ ఉంటుంది, అది పర్వాలేదు. ఇవి చిన్నకాయలే, లైటింగ్ తక్కువగా ఉంది, కొంచెం డిస్టర్బ్ ఉంది, సాయంత్రం కదా చీకటి అయిపోయింది. ఇవి చిన్నకాయలు అనమాట, పెద్దవి ఉండేవి ఎక్కడో పెట్టింది దొరకవు. ఇవి ఇవి కొంచెం ఉన్నాయి పెద్ద, ప్రస్తుతానికి పెద్ద కాయలు వాడినట్టు ఉంది. ఇప్పుడు చేగొడియాలకి జంతికి పెద్దగా వాడింది, కొంచెమే ఉన్నాయి ఇంట్లో. ఇవి పెద్దవి, ఇవి కారంగానే ఉంటాయి పర్వాలేదు వాడుకోవచ్చు, మామూలు మిరపకాయల కన్నా ఇవే మంచి కదా. మళ్ళీ పండగకి పొట్టలు అయితే దొరకాలి కదా, ఇవన్నీ బాగా నీట్గా సర్దుకోవాలనుకుంటాను. పండగ కంటే జనవరి ఫస్ట్ కల్లా, ఇప్పుడు ఎల్లో రేపు డిసెంబర్ ఫస్ట్ స్టార్ట్ అయిందంటే ఇంకా పొట్టలు దొరకడమో ఆ పనులే ఉంటాయి ఎక్కువ.
ఈ వేస్ట్ డబ్బాలన్నా పడేయాలనుకుంటాను. చాలా అంటే చాలా పొట్టిన తెలిసిన ప్రతిసారి కూడా వేస్ట్ డబ్బాలు ఎన్నో వస్తానో తెలీదు. మూట కట్టేయడమో అవన్నీ పైన పడింది. ఈ బాత్రూమ్ పైన అయితే పడేస్తాను. మూట కట్టేసి బాత్రూమ్ పైన ప్రతిసారి పొట్టిన తెలిసిన సరల్లో సామాన్లు ఎత్తుకెత్తేసి పడింది అనమాట. ఇంకా బెడ్రూమ్లో కొన్ని ఉన్నాయి, కొంచెం బాగున్నవన్నీ బెడ్రూమ్లో ఇంకేమన్నా మూట కట్టేసి అయితే ఉంచేసాను దుక్కులన్నీ. ఇంకా ఇప్పుడు కూడా చాలా తేలుతాయి అందులో రెడీ అయితే దుక్కులన్నీ. అన్ని దుక్కులు అయితే ఉంచకూడదు, నేను తీసేస్తాను. కంగాలు కంగాలు ఉందండి సర్దుకోవడానికి కూడా. బాత్ తెగ అరుస్తుంది రోడ్డు మీదకి వెళ్ళిపోవడానికి, దాని ప్లాన్ అంతా. గిన్నె కూడా ఒకవైపు, బాత్ ఒకవైపు. టామీ టామీ రైట్. జాకి తినడానికి ఏదో వేస్తాననేసి వచ్చేసింది కూడా. నీకు తినడానికి తీయడానికి రాలేదే పిల్లలే. కర్ర కూడా అవి పూల కోసం అయితే అమ్మ ఎండబెట్టింది, తీయలేదు ఈరోజు. పని ఎక్కువ అయిపోయింది కదా. ఎండబెట్టిన కర్రలు రేపు ఉదయంకి అనమాట. ఉదయం వంట చేయడం కోసము ముందు రోజు ఎండ వేసుకొని అక్కడ కూర్చుని ఉంది కదా, అప్పుడు కూర్చుని పెట్టాము ఆ చెక్కలు. అవి ప్రతిరోజు ఎండ వేసుకొని మరుసటి రోజు వంట కోసం అయితే వాడతాము, కొంచెం వేడి నీళ్ళకి అన్నంకి. ఈ మధ్యన అయితే ఎక్కువ కర్రల పొయ్యి మీద వంట చేస్తాను అనమాట. ఎందుకంటే గ్యాస్ రేటు పెరిగిన నుంచి డైలీగా కర్రల పొయ్యి అయితే అలవాటు అయింది. ఫస్ట్లో కొంచెం చిరాకు చిరాకు ఉండేది, అలవాటు ఉండేది కాదు. అది ఎత్తిరించేసరికి అయితే నాకు అరగంట పైన పట్టేసింది. అది ఎత్తిరించేలోపు గ్యాస్ మీద అయితే నా వంట అయిపోయింది అనమాట. అప్పుడు అది ఎత్తిరించడం కోసమే ఒక అరగంట గంట ముందు ప్లాన్ చేసేదాన్ని వంట కోసం. ఇప్పుడైతే కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది. దీని మీద కన్నా కర్రల పొయ్యి మీద వంట ఫాస్ట్గా అవుతుంది అనమాట. అది ఎలా అంటే మనం ముందన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం, కూరగాయలు కట్ చేసి అలా ముందుగా రెడీ చేసి ఉంచుకుంటే వంట అయితే తొందరగా అయిపోద్ది కర్రల పొయ్యి అయితే. ఈ గ్యాస్ పొయ్యి అనమాట ఎలా అంటే ఉల్లిపాయలు కట్ చేసి దాని పేసేలాగా నేను కూరగాయలు కట్ చేసేదాన్ని, అలా ఉండేది, అలా చేసేదాన్ని అనమాట. కాకపోతే దాని మీద మంట ఎక్కువగా వచ్చి తొందరగా అయ్యేది వంట కర్రల పొయ్యి మీద. ఇప్పుడు కూడా కర్రల పొయ్యి వాడటాము గ్యాస్ రెడీ దగ్గర కూడా. ఎందుకంటే కర్రలు పుట్టించాం కదా ఎలా ఉన్నాయి, అవి ఉన్నంత వరకు వాడిద్దాము అనేసి అయితే అనుకుంటాను. చూడాలి నైట్కి టమాటో కర్రీ అయితే చేస్తాను. టమాటాను చపాతి, చపాతీకి టమాటో కర్రీ చేస్తాను అనమాట. పిల్లలకి ఎక్కువగా ఇష్టము ఈ బంగాళదుంప అన్న టమాటా అన్న చపాతీతో అయితే బాగా ఇష్టం అనమాట. చపాతీ చేసినప్పుడు ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో అయితే నేను చేసేస్తాను. బంగాళదుంప వండాలి అనేసి అయితే లేదు, ఏదుంటే అది అయితే చేస్తాను. వాళ్ళు కూడా తినేస్తారు ఏమందరూ చపాతీ కట్టి చేస్తాం కదా.